చండూర్ సభలో మీరు ఆ స్థాయిలో ఒకటేసారి ఎందుకని అపరిచితులు వచ్చారు మీ నుంచి బయటికి? మీటింగ్ మోడ్ మాస్, ఆ సెక్టార్ చాలా మాసివ్ గా ఉంటారు, ఉండరు మాసే ఉంటారు, అంటే ఎక్కువ 90% మాస్ ఉంటారు. ఆ వాళ్ళని కొంచెం యాంగర్ క్యారీ అయింది. సో ఆ రోజు జరిగిన సంఘటనలు ఏంటంటే దాన్ని ఆ బూతు అద్దంకి దయాకర్కు మేలు చేసిందా చేటు చేసిందా జ్ఞానోదయాన్ని ఇచ్చిందా? అంటే మేలు అనదు, మనం వాడకూడదు పదం. మీకు ఆ పదం వాడాల్సిన అవసరం ఉందా? మీరు చెప్పేది ఏదైనా వాడిగా వేడిగా సూటిగా సుత్తి లేకుండానే పోతుంది కదా, బుల్లెట్ దిగినట్టు పోతుంది, సుత్తిగా సుత్తి లేకుండా బుల్లెట్ దిగినట్టు పోతుంది. దీన్ని ఎందుకు ఈ బుల్లెట్ చివర ఇది ఎందుకు కంపు పెట్టిన అని చెప్పి చాలా మంది మందలించింది ఒక మాట. కానీ ఇతరుల్లో ఉన్నటువంటి ఆక్రోశాన్ని పగని ఆవేశాన్ని అద్దంకి దయాకర్ మీదకి వదిలి ఒక నెగిటివ్ ఆరాని ఆయన చుట్టూ సృష్టించి ఆ వేదిక మీద పెట్టి ఆ పదం వినియోగ వచ్చేలా చేశారు అనేటువంటిది ఒక కామెంట్ దయాకర్ గారు. అట్లా ప్రబలం ఏమన్నా ఉందా? సో వారు కూడా అనుకోలేదు కానీ ఇట్లా అన్నారు అనేది ఎవరో పక్కన లెక్క చేసి దయాకర్ అనిపించిందేమో అన్నందుకు ఆ పరిస్థితి వచ్చింది. అని వాస్తవానికి కానీ బికాస్ ఆఫ్ మాణిక్యం ఠాకూర్ వల్లే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంతసేపు అలసత్వం జరిగింది, వాళ్ళు ఈ స్థాయిలో ఇంత డ్రాగ్ అని చేయడం కదా కారణం అంటే విమర్శ కూడా ఉంది. పార్టీ ఎప్పుడు కూడా సానుకూలతే కోరుకుంటుంది, వ్యతిరేకత కోరుకోరు. మిగతా ప్రత్యర్థి పార్టీ నుంచి కూడా దయాకర్ లాంటి వ్యక్తి మన పార్టీలో ఉంటే మనకు ఒక స్పెషల్ అట్రాక్షన్ అవుతాడు, ఇదే మంచి తరుణం అని చెప్పి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతారు, వాళ్ళని గౌరవిస్తా. అంతవరకు ప్రియాంక గాంధీ గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరో ఇంకెవరో వస్తే కాంగ్రెస్కి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ని జవసత్వాలు ఇచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి వ్యూహాలు పురుడుకొస్తాయని చెప్పను. అంటే మీరు చూస్తున్న పరిధి నుంచి కాంగ్రెస్ పార్టీ అట్లా కనబడుతుండొచ్చు, కానీ రేపు సౌత్లో కానీ తెలంగాణలో కానీ ప్రియాంక గాంధీ గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా మీ మీద కనుక సస్పెన్షన్ వేటు కనుక వేస్తే ఏంటి మీ భవితవ్యం? ప్రాబ్లం ఏం లేదు, పార్టీ చెప్పినట్టు వినడమే నేను చేయాల్సిన పని. దాసోజు శ్రవణ్ బాటలో అద్దంకి దయాకర్ కూడా వెళ్తారనేటువంటి మాట వినిపిస్తే ఏమన్నా నాకు ఆత్మీయుడు ఆయన బీజేపీకి పోయినా కూడా నాకు జస్ట్ ఎల్డర్ బ్రదర్ లెక్క. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ విత్ విజయ్ సాధు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్, మునుగోడు ఉప ఎన్నిక. ఇంతకు మించి అద్దంకి దయాకర్ ఆయన చేసిన కామెంట్స్. ఈ ఎపిసోడ్ అంతా ఇప్పటి వరకు మనకు తెలిసిందే, కానీ ఇప్పుడు అంతకు మించిన హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే అద్దంకి దయాకర్ను కావాలనే బలిపశువు చేశారా? ఒకవేళ నిజంగా ఆయన మీద సస్పెన్షన్ వేటు పడితే ఆయన భవితవ్యం ఏంటి అనేటువంటి దానిపై పూర్తిగా చర్చించేందుకు మనతో సీనియర్ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం. దయాకర్ గారు నమస్తే, వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ విత్ విజయ్. నమస్తే సాధు. ఇంతకీ సీనియర్ కాంగ్రెస్ నేత అన్నాను, ఎవరి మనోభావాలు అయితే గాయపడవుగా? సీనియర్ కాంగ్రెస్ నేత, సీనియర్ అధికార ప్రతినిధినే కదా. అదే అంటే యాక్చువల్గా ఏ పార్టీ అయినా కూడా ఒక ఎత్తు కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తు దయాకర్ గారు, ఎందుకంటే వ్యక్తిస్వామ్యము ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే మళ్ళీ మనోభావాలు గాయపడతాయని అడగాల్సి వచ్చింది. సరే, ఎపిసోడ్ అంతా ఓకే, కానీ మాణిక్యం ఠాకూర్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఏజెంట్ అనేటువంటిది కొంతమంది మాట. నేను ఎవరి ఏజెంట్ని కాదు, నేను జేమ్స్ బాండ్ను అనేటువంటిది నిన్న ఆయన ప్రకటన. నిజంగా పిసిసి చీఫ్ రాష్ట్రాల ఇన్ఛార్జ్లని ఏజెంట్లని పెట్టుకునేటువంటి ఛాన్స్ ఉంటుందా కాంగ్రెస్ పార్టీలో? అలా ఉండదు. డెఫినెట్గా ఆయన యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ నుంచి పనిచేసిన వ్యక్తి, మంచి పార్టీ లాయలిస్ట్ కాబట్టి వారిని ఏరి కోరి ఇక్కడికి సోనియా గాంధీ గారు పంపించడం జరిగింది. పార్టీ అభివృద్ధికి తను చేస్తున్న కృషి కూడా చాలా గొప్పగా ఉంటుంది. అంటే ఆయన ఎక్స్పోజర్ కోరుకోడు ఎక్కువ, అంటే తను ఏదో చేసే పని చెప్పుకోవడానికి ఇష్టపడాడు, పని చేసుకుంటూ పోవడం మాత్రమే తనకు తెలిసిన పని. సో అలాంటి వ్యక్తిని పంపించింది, చాలా సమర్థవంతంగా పనిచేస్తున్న పరిస్థితి. బట్ కొన్ని రాజకీయాల అటు ఇటు మాట్లాడటంలో కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతుండొచ్చు, కానీ ఆ స్వేచ్ఛ కొంత ఉందిగా కాంగ్రెస్ పార్టీలో. కానీ బికాస్ ఆఫ్ మాణిక్యం ఠాకూర్ వల్లే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంతసేపు అలసత్వం జరిగింది, వాళ్ళు ఈ స్థాయిలో ఇంత డ్రాగ్ అని చేయడం కదా కారణం అంటే విమర్శ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సానుకూలతే కోరుకుంటుంది, వ్యతిరేకత కోరుకోదు. సీరియస్గా దాని పట్ల అంశం పట్ల పార్టీకి నష్టం కలుగుతుంది అన్నప్పుడు మాత్రమే ఆలోచిస్తుంది, తప్పితే అంతకు మించి
ఏదో సీరియస్గా యాక్షన్స్ తీసుకోవడం అట్లా చేయడం అనేది తెలియదు. ఎందుకంటే ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ యొక్క సేవలు అందించిన వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు సేవలు తీసుకున్న వాళ్ళే కాబట్టి వాళ్ళ పట్ల ప్రేమపూర్వకంగా ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలిసిన ఒక లక్షణం. ఇంత కీన్ అబ్జర్వేషన్ ఉంది మీకు, ఏ విషయం పైన కూడా వివాదాస్పదంగానే అనలేం కానీ చాలా కూలంకషంగా చర్చిస్తారు దయాకర్ గారు. కానీ ఎందుకని చండూరు సభలో మీరు ఆ స్థాయిలో ఒకటేసారి ఎందుకని అపరిచితులు వచ్చారు మీ నుంచి బయటికి? మామూలుగా బహిరంగ సభలో కొంత యాంగరే క్యారీ అవుతుంది. నువ్వే బహిరంగ సభను చూడు, నాట్ ఈవెన్ నౌ. 2006 నుంచి నేను బహిరంగ సభలో అడ్రస్ చేస్తాను. నాకు ఫస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ రాజమండ్రి సభ, అక్కడ మాలల సింహగర్జన మీటింగ్, హర్షకుమార్ అనే అవును మీటింగ్ మోడ్ మాస్, ఇది డిబేట్. నువ్వు నేను కలిసి వన్ టు వన్ డిబేట్ అయితే, లేదంటే ఇంటర్వ్యూ టైప్ అయితే టీవీలో ఎలా చెప్పేది, మల్టిపుల్ డిబేట్ మల్టిపుల్ డిస్కషన్. బట్ ఆ సెక్టార్ చాలా మాసివ్గా ఉంటుంది. కింద వచ్చేటోళ్ళు ఇంటలెక్చువల్స్, లేకపోతే ఏదో మొత్తం మీరు పండితుని మాదిరిగా ఉంటారు, ఎక్కువ 90% మాస్ ఉంటారు. సో ఆ వాళ్ళని ఉద్దేశించి కొంచెం యాంగర్ క్యారీ అవుతుంది. సో ఆ రోజు జరిగిన సంఘటనలు ఏంటంటే దాన్ని దాంట్లో నాతో వాళ్ళు కలిసిపోయిన, నేను వాళ్ళలో కలిసిపోయినా, ఆ తీసుకున్న డైలాగ్ కూడా ఫ్రమ్ దెమ్ ఓన్లీ, కార్యకర్తల నుంచి వచ్చిన డైలాగే అది. నేను ఆపినప్పుడు నాకున్న పదం వేరే, లేకుంటే అన్నప్పుడు నేను అన్న పదం అనుకున్న పదం మధ్యలో అనుకున్న పదం వేరే. గ్యాప్ ఇచ్చారు కదా 2 టైమ్స్ అన్నప్పుడు. అక్కడ కింద పిల్లలు కొంత ఆ పదం వచ్చేసరికి అది క్యారీ అవుతాయి. ఆ ఎమోషన్ అంతే అట్లా వచ్చేసింది అంతే. ఆ బూతు అద్దంకి దయాకర్కు మేలు చేసిందా, చేటు చేసిందా, జ్ఞానోదయాన్ని ఇచ్చిందా? డెఫినెట్గా మేలు అనకూడదు, మేలు అనకూడదు. మనం వాడకూడదు పదం. సామాజిక స్పృహ ఉండి, అవగాహన ఉండి మనం వాడాల్సిన పదం కాదు. అందుకని నేను కిందికి దిగ్గానే బెలయనాయక్ గారు చెప్పిన ఇదేదో పదం పోయింది, ఇబ్బందికరమైన, నాకే వ్యక్తిగతంగా అనిపించింది. సో అది ఏది అయినా కాకపోతే మార్నింగ్ నేను రిజైండర్ ఇస్తుంటే, నేను అట్లా కూడా చేసిన. మార్నింగ్ నాకు వెంటనే మల్లరావు గారు చేసిన దయాకర్ ఇదేటో కొంత డిఫరెంట్గా ఉన్నదని అంటే, మేము అందరం కూర్చొని క్షమాపణ చెప్పాల్సిందే అని తీర్మానించుకొని రిటర్న్గా రాసి తీసుకుపోయి మీడియాలో చెప్పే ముందు చిన్నారెడ్డి గారి షో కాజ్ వస్తున్నది, పనిలో పని దాన్ని కూడా తీసుకొని దానికి సమాధానం కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. సో అది ఒక మాట సాధు, మీరు మాట్లాడవచ్చా అంటే మాట్లాడకూడదు, నేనే కాదు ఎవరు మాట్లాడకూడదు. అన్పార్లమెంటరీ అవసరం లేదు కదా, అదే పరుష పదజాలం చాలా డెమోక్రటిక్ వేలో కూడా చెప్పొచ్చు. చాలామంది ఆత్మీయులు, నాన్ కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్స్, తర్వాత మనకు 2 రాష్ట్రాల్లోనే కాదు తెలిసిన తెలుగు వాళ్ళంతా, మీకు ఆ పదం వాడాల్సిన అవసరం ఉందా? మీరు చెప్పేది ఏదైనా వాడిగా వేడిగా సూటిగా సుత్తి లేకుండానే పోతుంది కదా, బుల్లెట్ దిగినట్టు పోతుంది, బుల్లెట్ దిగినట్టు పోతుంది. దీన్ని ఎందుకు ఈ బుల్లెట్ చివర ఇది ఎందుకు కంపు పెట్టినా అని చెప్పి చాలామంది మందలించిండ్రు ఒక మాట. నేను వాళ్ళకి భయపడతా, ప్రజలకు భయపడతా, అంటే నాయకులకు భయపడనని కాదు, ఆ పదానికి భయపడ్డా డెఫినెట్. అది మనం వాడాల్సిన పదం. అదేదో నిండు మనసుతో చెప్తున్నా, ఏదో సేక్ ఆఫ్ ది ఇంటర్వ్యూ అనేది. చాలా మంది పిల్లలు ఏమిటి పదే పదే సారి చెప్తున్నావు ఏందన్నా అంటే, అది 100 సార్లు చెప్పినా నష్టమేం లేదు ఆ పదం వాడినందు. సో అట్లాంటి అప్పుడు మనం రికన్సిలియేషన్ ఆలోచించుకోవాలి, పునశ్చరణ చేసుకోవాలి, పునఃపరిశీలించుకోవాలి. మనం అనుకుంటాం కదా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎవరిని ఉద్దేశించి అన్నామనే అంశం కూడా పక్కన పెట్టాలి. భావంలో తేడా లేనప్పుడు భాషలో ఎందుకు తేడా వచ్చింది? కంటెంట్ మిస్ కాను నేను ఎప్పుడు కూడా. ఫైరింగ్లో డెఫినెట్గా సబ్జెక్టే వెళ్తుంది, కానీ ఇతరుల్లో ఉన్నటువంటి ఆక్రోషాన్ని, పగని, ఆవేశాన్ని అద్దంకి దయాకర్ మీదకి వదిలి ఒక నెగిటివ్ ఆరాని ఆయన చుట్టూ సృష్టించి ఆ వేదిక మీద పెట్టి ఆ పదం వినియోగ వచ్చేలా చేశారు అనేటువంటిది ఒక కామెంట్ దయాకర్ గారు. అట్లా ప్రొబ్లం ఏమన్నా ఉందా? నెవర్. నే దయాకర్ను కాన్షియస్గా ఉంటాడు, ఫీల్ అయింది కూడా అదే కాన్షియస్తో అన్నాడు అనే ఉద్దేశంతో కదా. వెంకటరెడ్డి గారు కూడా కంత పదం అన్నాడు అట్లా అని అన్నది ఉద్దేశం కూడా. దయాకర్ తప్పే తెలుసు వారికి కూడా, మేము కలిసి ఎంపీ ఎలక్షన్స్లో వారిది మీద ఇప్పుడు తుంగతుర్తి భువనగిరిలో పార్టీ కదా. అవును అవును. నాకు 89,000 వస్తే వారికి 90,000 100,000 వచ్చినాయి, నాకంటే ఇంకా 1,000 ఓట్లు ఎక్కువనే వచ్చింది.
సో వారు కూడా అనుకోలేదు కానీ ఇట్లా అన్నారు అనేది ఎవరో పక్కన లెక్కిచ్చేసి దాకరతో అనిపించిందేమో అన్నందుకు ఆ పరిస్థితి వచ్చింది. కానీ వాస్తవానికి ఆ ఒక్క పదాన్ని తీసేస్తే కంటెంట్లో నేను దామోదర్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడినారు, చాలామంది ఆడాలి మాట్లాడారు. సో అందరికి ఆబ్జెక్షన్ ఆ పదం. సో అది డెమోక్రటిక్గా లేదు. సమాజం కోసం మనం తగ్గాలి, సమాజం కోసం పని చేసుకుంటూ సమాజం కోసం తగ్గకపోతే ఎవరి కోసం తగ్గుతావు? కానీ ఎవరు నువ్వు చేసేది ఎవరి కొరకు? సో ఫీడ్బ్యాక్ మిక్స్డ్కి వచ్చింది కదా. అవును, అలాంటప్పుడు పాజిటివ్ అనేటోళ్ళ శాతాన్ని నేను ఎక్కువ పట్టించుకోలేదు. నెగిటివ్గా 100 ఫోన్లలో ఒక్క ఫోన్ నెగిటివ్ వచ్చిన దానికే సమాధానం చెప్పి, చాలామంది ఫోన్లు అటెండ్ చేయలేకపోయినా అది వేరే విషయం. నీకు ఎట్లా 1 మినిట్లో 60 కాల్స్ వచ్చిన పరిస్థితి? అవును అవును. ఒకరు ఇట్లెందుకు మాట్లాడినావు అంటే ఒకరు ఇట్లా మాట్లాడకూడదు కదా, నువ్వు ఇట్లెందుకు మాట్లాడినావు అసలు, ఇట్లా 3 రకాల ఫోన్స్ వచ్చింది. బట్ అది బేర్ చేయాల్సిన అవసరం ఉంది. సో అది మనం రిపీట్ కాకుండా కూడా చూసుకోవాలి. కానీ మీరు చెప్పిన క్షమాపణ కూడా ఏదో ప్లాస్టిక్గా మాత్రం లేదు దయాకర్ గారు, చాలా హార్ట్ఫుల్గా సోల్ఫుల్గా చెప్పారు. కానీ దానికన్నా ముందు ఈ క్షమాపణకి ముందు కూడా మళ్ళీ ప్రాబ్లం ఏమన్నా ఉందా? నువ్వు చెప్పాల్సిందే చెప్పాల్సి ఏమీ లేదు. అసలు నేను చెప్తున్నా మీరు బెలయ నాయక్ గారు ఫోన్ చేసి అడగండి. జస్ట్ మీటింగ్ అయిపోయింది, కింద నాకు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఉంది, వారికి ఒక టీవీ ఛానల్ ఉంది, ఇద్దరం ఒక దగ్గరే కూర్చున్నాం. వచ్చి 7కు దిగినాక 8కు నాకు ఒక టీవీ ఛానల్ ఉండే, ఏబిఎన్లు ఉండే, ఆ టీవీలో కూర్చున్న ముందే మేమిద్దరం ఒక కార్లో పోతున్నాం అప్పుడే చెప్పేసిన. అయితే ఒకటి, నేను సారీ చెప్పే సంఘటనలు ఉండవు, ఇప్పటివరకు లేవు కదా, ఇది ఒక్కటి తప్పితే ఉండవు, అట్లాంటివి చెయ్యను. అవును, ఈసారి చెప్పడానికి సిగ్గుపడలేదు నేను. నాట్ ఎట్ ఆల్. ఎస్, అవును. ఎందుకు అంటే ఇదేదో జోవియల్గా చెప్పిండు, నవ్వుకుంటా చెప్పిండు, ఇట్లా అనేది కాకుండా ఫీల్ అయినా నేను. బట్ వేరే ప్రత్యర్థిలో లేకపోతే ఇంకో బీజేపీ టీఆర్ఎస్ అన్నాను కదా, నా పార్టీ నా ఎంపీని నేను అనుకోవడం ఒకటైతే నేనేంటి? మాసివ్గా వచ్చిన స్టేట్మెంటే కావచ్చు, కింది నుంచి వచ్చిందే కావచ్చు, లేకపోతే నేనే అని ఉండొచ్చు. ఏదైనా వాళ్ళైనా నేనైనా నేనన్నది కదా కౌంట్. వాస్తవమే, దానికి బాధ్యత నేనే కదా అనే ఉద్దేశంతో తప్పితే దాంట్లో ఇంకొకటి, సారీ చెప్పడంలో కూడా ఎంత సంతోషం ఉంటుందో నేను ఫీల్ అయినా. నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది. అంటే ఇంది అన్నాను ఇట్లా చేస్తూ కొంతమంది పిల్లలు మనమే సారీ చెప్పాలన్నా ఎస్సీ ఎస్టీలమే చెప్పాలని, ఏంటంటే తప్పు చేసిన దానికి ఎస్సీ అని ఉంటుంది, ఎస్టీ అని ఉంటుంది, బీసీ అని ఉంటుందా, వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ డిస్క్రిషన్. కానీ కులం పనిచేస్తుంది దయాకర్ గారు, మనం చెప్పాలి కదా, వ్యక్తి మనిషి కదా, కులం కాదు కదా. నువ్వు అంటే, నువ్వు అంటే ఒక ఒక ఫిగర్, నువ్వు అంటే ఒక వ్యక్తి, నీకంటే ఒక మనసు ఉన్నది, నువ్వు ఒక ఇండివిడ్యువల్. దీన్ని సమాధానం చెప్పు, కులానికి తర్వాత చెప్పుదు, మతానికి తర్వాత చెప్పుదు. సో అది మాత్రమే చెప్పించింది. సో దాన్ని మనం ఒక మీరు అన్నది ఇంతకుముందు పాఠమా గుణపాఠమా అంటే డెఫినెట్గా అవి మనకు పాఠాలు కావాలి. ఒక లీడర్ లేదంటే ఒక ఒక కార్యకర్త మౌల్డ్ కావాలంటే ఏవి ఉండకూడదు, ఉంచుకోకూడదు. సో దీంతో ఎప్పుడు నన్ను డిసెంట్ వచ్చేది పొలిటికల్ డిసెంట్ వస్తుంది, అపోజిషన్ డిసెంట్ వస్తుంది. దయాకరేంద ఒక బీజేపీని అంటాడు, దయాకరేంద ఒక టీఆర్ఎస్ని అంటాడు, ఇట్లా వస్తుంది. కానీ దయాకరేందుకు ఇట్లా అయిండు అనేది ఇప్పుడే వచ్చింది కదా నీకు, నీకు కూడా ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది. ఈ మాట దయాకర లాంటి వాడు మాట్లాడవచ్చా? అవును. ఒక 2 పీజీలు చేసిండాడు, పిహెచ్డి అంటుండు, అది అంటుండు, ఇది అంటుండు, ఏమో ఇంత బట్లర్గా మాట్లాడండి. వాళ్ళు వీళ్ళు అంటాం కాదు దయాకర్ గారు, మన వాళ్ళు కూడా. నేను మిమ్మల్ని చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాను, మంచి విద్యావంతులు, మంచి సోషల్ కాజ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. నాకు తెలిసిన దయాకర్ ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా బుల్లెట్ లాగా దూసుకుపోయేటువంటి వ్యక్తి. ఇది వేరే పార్టీ వ్యక్తి మీద కనుక వేసుంటే బహుశా ఇంత ఉండేది కనుక కాదు, కానీ సొంత పార్టీ మీద వచ్చేటప్పటికీ అది బూమ్రాంగ్ అయిపోయింది. డెఫినెట్లీ అది సార్. ఇదంతా పక్కన పెడితే దయాకర్ గారు మాట తూలారు సార్, అది తప్పు. అన్నింటికీ మించి మీరు సోల్ఫుల్గా క్షమాపణ చెప్పారు, అది జ్ఞానం అనుకోవచ్చు, విజ్ఞానం అనుకోవచ్చు సార్. ఈ ఎపిసోడ్ అంతా ఇంతటితో ఎండ్ అయిపోతే వీఆర్ వెరీ హ్యాపీ. కానీ ఒకవేళ కనుక బలమైన శక్తులు, బలీయమైన శక్తులు మీ మీద పనిచేసి మీ మీద కనుక సస్పెన్షన్ వేటు కనుక వేస్తే ఏంటి మీ భవితవ్యం? ఏం ప్రాబ్లం ఏమి కాదు, ప్రాబ్లం ఏమి కాదు. పార్టీ చెప్పినట్టు వినడమే నేను చేయాల్సిన పని. దాసోజు శ్రవణ్ బాటలో అద్దెంకి దయాకర్ కూడా వెళ్తారనేటువంటి మాట వినిపిస్తే, ఎవరన్నా నాకు ఆత్మీయుడు, ఆయన బీజేపీకి పోయినా కూడా నాకు జస్ట్ ఒక ఎల్డర్ బ్రదర్ లెక్కని ఆయన. ఆయన పోయింది కానీ నేను పోలేను బీజేపీకి, కాదు ఎక్కడికి కూడా కాంగ్రెస్లోనే ఉంటా. పైగా నన్ను
సస్పెన్షన్ అనేది వెంకటరెడ్డి గారు కోరుకున్నది కానీ పార్టీ నన్ను ఏం చేస్తానని అనలేదు కదా వ్యక్తులు డిసైడ్ చేస్తే వ్యక్తులు డిక్టేట్ చేస్తే డిక్టేషన్ రాసుకొని ఇది పోయి చెప్తామనేది కాంగ్రెస్ పార్టీలో ఉండదు వారికి అయిన పెయిన్కు వారు డిమాండ్ చేసిన మాట వాస్తవం కానీ అది చేస్తారని మనకు ఏ ఏ శక్తులు కూడా నన్నేమి నన్ను అడ్డుకోవాలనో లేకపోతే ఎల్లగొట్టాలనో ఎవరు కూడా పెద్దగా సీరియస్గా చేస్తున్న వాళ్ళు కూడా ఎవరు లేరు సో దీంతో సరిదిద్దుకోవడం దీంతో మరింత జాగ్రత్తగా ఉండడం అని చెప్పటం ఎక్కువ ఉన్నారు పార్టీలో కూడా ఈవెన్ ఏఐసీసీ నుంచి పీసీసీ వరకు కూడా ఇమీడియట్గా నాకు ఏఐసీసీ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి అవన్నీ కూడా వాటిని నేను ఫాలో అయినా వాటికి సంబంధించిన అంశంలో కూడా పెద్దలు చాలామంది చాలా చాలా పెద్ద నాయకుల నుంచి కూడా వచ్చినాయి సో అది కొంత వైరల్ అయింది బీజేపీ ట్రోల్ ఆర్మీ సెంటర్ అయింది కాబట్టి నేషనల్ వైడ్గా రీజనల్ భాషలలో కూడా పెట్టేసి ఇగో ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా అప్పుడు పాకిస్తాన్ ప్రేమిస్తా అన్నట్టు పెట్టినట్టు కానీ పెట్టిండ్రు అదంతా మార్ఫింగ్ టీమే కదా సో అది బట్ వన్ థింగ్ పార్టీ లాయలిస్ట్ నేను మై పాలిటిక్స్ విత్ కాంగ్రెస్ వాళ్ళు అట్స్ అ కాంక్రీట్ వర్డ్ ఇప్పుడు ఇప్పుడు మీ పార్టీ నుంచి మీకు కాషన్ కాలో వార్నింగ్ కాలో లేకపోతే ఇంకేదో కాల్స్ రావడంలో సహజం కానీ ఇదే టైంలో మిగతా ప్రత్యర్థి పార్టీ నుంచి కూడా దయాకర్ లాంటి వ్యక్తి మన పార్టీలో ఉంటే మనకు ఒక స్పెషల్ అట్రాక్షన్ అవుతాడు ఇదే మంచి తరుణం అని చెప్పి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతారు వాళ్ళని గౌరవిస్తా అంతవరకు ఈ టైంలో రాలే కాల్స్ వచ్చే పార్టీలో బట్ ఐ వోంట్ అగ్రీ ఐ వోంట్ యాక్సెప్ట్ ఐ వోంట్ అసలు వాటి గురించి ఆలోచించను నేను మీలాగనే మిత్రుడు అన్నాడు అనా ఎట్లా ఇట్లా సస్పెండ్ చేస్తే ఇట్లే వెంకరెడ్డి గారు లైఫ్ లాంగ్ డిస్మిస్ చేయాలంటున్నాడు ఇది అంటే అట్లా డెస్టినీ ఉంటే అట్లనే కానీ దయాకరం రాజకీయ నాయకుని కావాలని జీవితాన్ని మొదలుపెట్టాలి యాక్సిడెంటల్ పొలిటీషియన్ అద్దంకి దయాకర్ ఎందుకు ఒక మాలమానాడు అనే సంస్థను ఏర్పాటు చేసి నా జాతి సేవ అనే దాని నుంచి పెరుగుతున్నా నేను అప్పుడు ఎంకమ్ కంప్లీట్ అయింది ఎంసీఏ కంప్లీట్ అయింది అప్పుడు ఈడేంద్ర బాబు ఎంసీఏ లాంటి ఒక సాఫ్ట్వేర్ ఓరియంటెడ్ స్టడీస్ అది వీడింది మాలమానని పెడుతుంటే నాకు మరి అప్పుడే పూలే అంబేద్కర్ అర్థమైంది గంత చదివేదానికి వాళ్ళు అర్థం కాలే ఆ చదువు అంతా ఏం చదువు కామర్స్ స్టూడెంట్ నేను అన్ని లెక్కలు ఎక్కాలి కోట్ల కొద్ది ఎక్కలు లెక్కలు చేసిన చేసిన అయిపోయినాక ఎంసీఏ ఏదో ట్రెండింగ్ నడుస్తున్నప్పుడు ఎంసీఏలో జాయిన్ అయ్యారు బట్ ఎక్కడ వీళ్ళు అంబేద్కర్ పూలే నాకు పేర్లు వినబడ్డాయి పరిచయం అయింది కానీ నాకు అవగాహన రాలి వాళ్ళ మీద ఎప్పుడు కాచిగూడ హాస్టల్ నేను వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా ఉంటారు హాస్టల్లో ఓసీలు కూడా ఉంటారు అందరు ఉంటారు జనరల్ ఆ హాస్టల్లో ఉన్నప్పుడు నాకు వీళ్ళు మరింత లోతుగా పరిచయం అయిన తర్వాత ఒక సంఘం ఏర్పాటు చేసుకుంది ఫస్ట్ అసలు మాలమానాడు జనరల్ సెక్రటరీగా ఉన్నా స్టేట్కు ఆంధ్రప్రదేశ్ దానికి ఆ తర్వాత తెలంగాణ మూమెంట్ వస్తుంది కాబట్టి తెలంగాణ మాలమానాడు అని పెట్టడం జరిగింది దాని తర్వాత కుండలక్ష్మణ్ బాపూజీ గారితో కలిసి ప్రజా సంఘాలన్నీ కలిసి చేశాం అంతకంటే ముందు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ అని ఆకుల భూమయ్య హనుమానులు తర్వాత పాశం యాదగిరి గారు వీళ్ళంతా చేసిన దాంట్లో నన్ను ఫస్ట్ తీసుకున్నారు దాని తర్వాత కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఇప్పుడు కేశవరావు జాదవ్ గారు కూడా ఉండే తర్వాత దాంట్లో కొంతమంది కేవి కేశవులు గారు వీళ్ళంతా కలిసి కొండలక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదిక అని ఈ ఫామ్ ఏర్పాటు చేసి దాంట్లో నన్ను ఒక వన్ ఆఫ్ ది భాగస్వామ్య పక్షంగా చేర్చింది తర్వాత నన్ను కన్వీనర్ కూడా చేసింది చిన్నప్పుడే ఎయిట్ మై థర్టీ థర్టీస్లో ఆ టైంలో సో ఆ నుంచి మూమెంట్స్ మీద బాగా మన డిఎన్ఏలో మూమెంట్ ఉన్నది గ్యాడ్ నుంచి వచ్చింది కాబట్టి అది అదప్పుడు బయటకు వచ్చింది అటు తర్వాత కేసీఆర్ గారి జేఏసీ ఏర్పాటు చేసేటప్పుడు మందకృష్ణ గారిని ఇనిషియేట్ చేసి అన్ని సంఘాలని మన వాళ్ళందరినీ మనం ఇన్వాల్వ్ చేద్దాం సబ్బండ వర్ణాల సమాహారంగా ఉద్యమం చేద్దామంటే మందకృష్ణ గారు నన్ను ఆహ్వానించారు జేఏసీ దాంట్లో దాని నుంచి కోదండరామ్ గారు అదంతా తెలిసిన చరిత్రే తెలంగాణ కొరకు కొట్లాడంలో ఒక ఎస్సీ ఆర్గనైజేషన్ నుంచి ఒక స్టేట్ హుడ్ కొరకు కొట్లాడే సంఘంగా అవతరించింది అది కేవలం మాల ఇష్యూసే కాకుండా జనరల్ సోషల్ ఇష్యూస్ నుంచి మొదలు పెడితే ఆ క్రమంలో కొంచెం పిల్లగాడు కొంత ఎక్స్పోజర్గా ఉన్నాడు ఇది ఇది అని చెప్పేసి ఆ రోజు రాజకీయాల్లో ఉన్నప్పుడు అందరూ ఉన్నా కూడా నేను సోనియా గాంధీ పిలుపు మేర కాంగ్రెస్ పార్టీకి పోయినోని పిలుపు అంటే ఏదో నన్ను దయాకర్ నువ్వు రా నిన్ను నేను తీసుకుంటా అని చెప్పలే జేఏసీ వాళ్ళ అందరితోని బిల్ పెట్టినాక మీలాంటి వాళ్ళ పోరాటాల ఫలితంగానే నేను తెలంగాణ ఇచ్చిన మీరు రాజకీయాలు వెతుక్కుంటే నాతో ఉండండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో ఉండన్నప్పుడు నేను అప్పుడు కనెక్ట్ అయింది సో వీళ్ళు ఇంత త్యాగం చేసిండ్రు అంతమంది 50 మంది ఎంపీలను పెట్టి పార్లమెంట్లో జరిగిన పోరాటం నేను 17 రోజులు దగ్గరుండి ఇట్లా
ఏది ఇప్పుడు ఫోకస్లో చూసినోండి కదా, అరే కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లా కమిటెడ్గా ఉంటుందని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల ఇంత పేరు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి నేను నష్టమైతా, నేను బ్యాగేజ్ అవుతా అంటే, కాంగ్రెస్ పార్టీ నన్ను డిస్మిస్ చేస్తా అంటే భరించకుండా ఉండలేనంత చైతన్యం లేను కాదు. నా వల్ల ఇంత ప్రమాదం పార్టీకి ఉంటే దయాకర్ కాంగ్రెస్ పార్టీ బతుకు, కాంగ్రెస్ పార్టీని కొనసాగించడానికి వచ్చిందా, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయడానికి వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ నిరంతరం అది కొనసాగాలని ఒక ఆలోచనతో వచ్చిందండి. కాబట్టి నా వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను సిద్ధపడేటువంటి, తప్పితే నా మీద ఎన్ని కుట్రలు జరిగినా నేను పట్టించుకోను. అసలు ఆ విషయమే ఆలోచించండి నేను, ఎందుకంటే నేనేమి ఆశించో అంబిషియస్గా ఇది కావాలి ఇట్లనే కావాలి ఇట్లనే ఉండాలని లైఫ్ డిజైన్ చేసుకున్నాను కాదు. నేను పర్ఫెక్ట్ ఒక హ్యూమనిటేరియన్గా మూమెంట్స్లో ఉండాలి, దానికి పవర్ యాడ్ అయితే మరింత మేలు జరుగుతుందేమో అని ఒక ఆలోచన రాజకీయాల్లోకి వచ్చినాక వచ్చింది. కానీ అంతకుముందు నాకు అసలు ఈ ఎమ్మెల్యే ఎంపీలు కూడా మా రసమయ్య అంటుండే అప్పుడప్పుడు, అన్న ఎట్లనన్నా ఈసారి ఎమ్మెల్యే కావాలని అంటుండే. ఆయనకు రాజకీయం అప్పటికి ముందు తెలుసు, రాజకీయంలో ఉండే పస నస అంతా తెలుసు. మేము కలిసి తిరిగేది మూమెంట్లో ఉన్నప్పుడు, నేను కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ స్వామి గౌడ్ గారు కానీ అప్పుడు కోదండరామ్ గారితో ఉన్న దాంట్లో మనోడు పదే పదే అంటుండే. అప్పుడు నాకు అసలు అర్థం కాలేదు. దీంట్లోకి వచ్చినాక నాకు ఒకసారి రాగానే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్, ఫస్ట్ టైమే నాకు టికెట్ ఇస్తారని తీసుకోకపోయినా మూమెంట్ లీడర్ అని చెప్పి ఇచ్చింది. ఇచ్చినాక అరే ఇది రాజకీయంలో ఇది, అప్పుడు ఎంత 2300తో ఓడిపోయినా ఫస్ట్ టైం, 60,000 నాకు, 62,000 సంథింగ్ కిషోర్ మీకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. కాంగ్రెసే మీ ఓటమికి కృషి చేసిన వాళ్ళు కూడా కాంగ్రెస్ నేత. నేను అది నేను కామెంట్ చేయలేను, కానీ ప్రజలు మీరు కామెంట్ చేయకపోయినా ప్రజలు మొత్తం తెలుసు. టైం కూడా మళ్ళీ చాలా మంది వ్యతిరేకించినా కూడా మళ్ళీ రాహుల్ గాంధీ గారు, అప్పుడేమో సోనియా గాంధీ గారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పిలిచి టికెట్ ఇచ్చిన తర్వాత, సరే ఏవేని కారణాలు పక్కన పెట్టి మిషన్లా మనుషులా అనే విషయం పక్కన పెడితే 89,000 ఓట్లు వచ్చినాయి. మీరు పక్కా ఎమ్మెల్యే అనుకున్నారు లేండి, తుంగతుర్తి గ్యారంటీ ఇస్ గోయింగ్ టు విన్. అట్లా వచ్చినప్పుడు మరింత కసి పెరిగింది రాజకీయాల మీద, అంతే తప్పితే వమ్ము ఇప్పుడు లేకపోతే ఎట్లా దయాకర్ నువ్వు పోటీ చేయొద్దానంటే పార్టీ చెప్తే కూడా ఆదేశిస్తే అది అట్లా ఉంటా. పార్టీ కొరకు పనిచేస్తా, ఐఎమ్ నాట్ ఫర్ ది టికెట్ వికెట్, ఐఎమ్ ఫర్ ది పార్టీ. పార్టీ వస్తే నాకు 100 అవకాశాలు ఇస్తుంది. కాబట్టి పార్టీని ఎట్లా అధికారంలోకి తీసుకురావాలని ఒక లక్ష్యం కొరకు దయాకర్ ఒక వీర సైనికుల లెక్క పనిచేయాలని ఒక తపన ఉంటుంది, తప్పితే వ్యక్తిగత స్వార్థాల కొరకు కేవలం పరిమితమైన ఆలోచనలతో దయాకర్ ఇప్పుడు ఉంటాడు. లెట్స్ ఎండ్ అప్ విత్ వన్ క్వశ్చన్ దయాకర్ గారు, మీరు మాత్రమే దీనికి సమాధానం చెప్పగలరు, బికాజ్ ఎందుకంటే యు ఆర్ ఫెయిర్ ఇనఫ్. కాబట్టి రేపు ఎల్లుండో ప్రియాంక గాంధీని దక్షిణాది రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా వేస్తాము అని చెప్పి అంటున్నారు, బహుశా నిజం కూడా కావచ్చు. ప్రియాంక గాంధీ గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరో ఇంకెవరో వస్తే కాంగ్రెస్కి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ని జవసత్వాలు ఇచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి వ్యూహాలు పురుడుపోస్తాయని చెప్పి అనుకుంటా. అంటే మీరు చూస్తున్న పరిధి నుంచి కాంగ్రెస్ పార్టీ అట్లా కనబడుతుండొచ్చు, కానీ రేపు సౌత్లో కానీ తెలంగాణలో కానీ ప్రియాంక గాంధీ గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి మొదలై కాశ్మీర్ వరకు పోతున్నది. అది రాకుండా ఉండడానికే బీజేపీ సర్వ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎవరు ఊహించలేనంతగా బలపడమే కాదు, తన శక్తులతో అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అది నాకున్న అంచనా. ఒక కాంగ్రెస్ వాదిగానే కాదు, జస్ట్ ఈ రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు అంచనాల్లో బీజేపీ మీద ఉన్న పరిస్థితుల్లో బీజేపీని ఓడగొట్టాలనుకుంటే ఇమీడియట్గా సక్సెస్గా కాంగ్రెస్ పార్టీని చూస్తున్న పరిస్థితి, బీజేపీ చేసిన రాజకీయ ఆర్థిక సామాజిక విధ్వంసాలను చూసిన తర్వాత ప్రజలు కోరుకుంటున్న ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని చరిత్రలో ఎవరేం చేయలేకపోయినారు, భవిష్యత్తులో కూడా ఎవరేం చేయరు. సో అంపశయ్య మీద కాంగ్రెస్ పార్టీ లేదు, సానుకూలత వైపు చాలా వేగంగా వడిగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇంకా దూసుకుపోయే ప్రయత్నం చూస్తారు. మీరు మనం మాట్లాడుకుంటాం కదా ఇట్లనే చూస్తుంటారు, ఏదో వీళ్ళు ఈ ఇళ్లతో వచ్చే ఇవన్నీతోని కాంగ్రెస్ పార్టీ అంచనా. కాంగ్రెస్ ప్రజల్లో ఉంది, పార్టీగా లేదు. అన్ని పార్టీలుగా ఉంటాయి, ప్రజల కోసం వెతుకుతుంటాయి, అది ప్రజల్లో ఉంటుంది. ప్రజలు ఓడగొట్టినప్పుడు ఓడిపోయి ప్రజల కోసం కొట్లాడుతుంది, ప్రజలు గెలిపించినప్పుడు బాధ్యతగా వాళ్ళ కొరకు ప్రయత్నాలు చేస్తుంది, పథకాలు తెస్తుంది, వాళ్ళ కొరకు పరిపాలన చేస్తుంది. ప్రజల బానిసగా, బానిస అనే పదం కూడా వాడను నేను, ప్రజలకు సేవకునిగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మర్చిపోరు ఏ ప్రజలైనా. ఒకసారి వాళ్ళు పథకాలు తోరుంటారు, ఒకసారి వాళ్ళు
కాషాయం కలర్తో ఉంటారు వాళ్ళు ఆశపడతారు వీళ్ళు ఏమైనా చేస్తారని ఒకసారి గులాబీ కలర్తో ఉంటారు ఒకసారి వైసీపీ కలర్తో ఉంటారు ఆంధ్రప్రదేశ్లో కూడా కానీ మది నిండా ఎప్పుడు మూడు రంగుల జెండా ఉంటుంది ప్రతి భారతీయునికి ఈ భారతీయతను కాపాడింది భారతీయతను తెచ్చింది భారతదేశాన్ని నిర్మించింది నయా భారత్ నిర్మించబోతున్నది కాంగ్రెస్ పార్టీ మీరు తిరంగా అనగానే గుర్తొచ్చేది కాంగ్రెస్ పార్టీనే కానీ వాస్తవానికి భారత్ యొక్క ఆత్మ కాంగ్రెస్ పార్టీ భారత్ యొక్క ఆత్మ దాన్ని ఈ రోజు ఈ దేశంగా సృష్టించి దాని కొరకు తన జీవితాలను త్యాగం చేసిన రాజీవ్ గాంధీ మన కళ్ళ ముందు కనపడతాడు ఇందిరా గాంధీ మన కళ్ళ ముందు కనపడతాడు చైనా వార్ తర్వాత సింకింగ్ అయిపోయిన నెహ్రూను మనం చూస్తాం పొలాలు ఆస్తులు జీవితాలు మొత్తం వెచ్చించి కాంగ్రెస్ పార్టీ గాంధీ మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే సర్దార్ వల్లభాయ్ పటేల్ మీరు చూస్తే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరుణ ఆసఫ్ అలీ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ ఇంత పెద్ద త్యాగదండంలో వీర చరిత్ర ఇది మదన్ మోహన్ మాలవ్య ఎవరు ఏం చేయాలో అది చేసిండ్రు ఒకరు డబ్బు పెడితే ఒకరు మైండ్ ఇస్తే ఒకరు మ్యాన్ పవర్ ఇస్తే ప్రతి ఒక్క కలెక్టివ్గా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిండ్రు సో ఆ త్యాగం ఊరికే పోదు చరిత్ర త్యాగాన్ని ఎప్పుడు మరచదు ప్రజలు మరింత మానవీయులు నాయకులు కాకపోవచ్చు కాకపోతే ఇప్పటికీ చేసే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ ఎవ్రీ టైం మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ మీద రెన్యువేషన్ ఉంటుంది తప్పితే న్యూ జనరేషన్కి మళ్ళీ కొత్త కాంగ్రెస్ మీరు చూస్తారు అప్డేటెడ్ వెర్షన్గా కూడా రేపు రాబోతుంది అది రాహుల్ గాంధీ రూపంలో వస్తుంది ప్రియాంక ఒక అడిషనల్ ఎసెట్ మాకు ఓకే ఇందిరాగాంధీ గారి ఫీచర్స్ ఉండడం ఆలోచనలు ఉండడం రేపటి జనరేషన్ ఒక మహిళకు ఒక ఐకన్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు పవర్లోకి పార్టీని తెచ్చే ప్రయత్నమే చేస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక 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 సేవకులుగా కాంగ్రెస్ పార్టీ యొక్క యోధులుగా మీకు కనబడతారు అధికారం కొరకు వెంపర్లాడే అధికార వాంఛ ఉన్న లెక్క మనకు కనపడదు నాకైతే కనపడదు నేను పర్సనల్గా షేర్ చేసుకున్నప్పుడు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని ఒక తృష్ణ తప్పితే వాళ్ళలో రాజకీయ స్వార్థం కనపడలేదు కాబట్టి ఆ స్వార్థం లేని కాంగ్రెస్ని ప్రజలకు కనిపిస్తారనేది నాకు ఆలోచన మీ ముందు రెండు విషయం పరీక్షలు ఉన్నాయి ఒకటి మునుగోడు రెండవది మీపై సస్పెన్షన్ వేటు దీంట్లో సస్పెన్షన్ జరగాలని మనం ఏం కోరుకోము అలాగే మునుగోడులో మీరు ఓడిపోవాలని మేము పొరపాటున కోరుకోము రెండింటిలో ఏది జరిగినా కూడా మునుగోడు గెలుస్తాము ఈ సస్పెన్షన్ అనేది ఉండదు ఇవి రెండు కూడా మీ దృష్టికోణంలో సమస్యలుగా ఉన్నా నా దృష్టికోణంలో చాలా పాజిటివ్గా ఉన్నాను సార్ ఇంకోటి నా సస్పెన్షన్ అనేది ప్రచారం కూడా చేయకూడదు ఎందుకంటే అది నెగిటివ్గా పోతుంది మీన్స్ అంటే ప్రచారం చేయకూడదు మనం మాట్లాడకూడదు అనేది కాదు ఏదో దాకా సస్పెండ్ చేస్తారు ఇట్లా ఇట్లా అనే దానికంటే కూడా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రటిక్గా ఉంటుంది చాలా ఈరోజు ఆలోచనలతో ఉంది చాలా ఈ వర్గాల కింది వర్గాల ప్రజల కొరకు ఎట్లా చేయాలి ఆధిపత్య వర్గాల కొరకు ఎట్లా చేయాలి మధ్యతరగతి కొరకు ఎట్లా చేయాలని ఒక మంచి ప్రణాళికతో ఉన్నది చూస్తారు మీరు ఈ రెండు రేపు మనకు పాజిటివ్ అయితే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ప్రజలను నేను నా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా థ్యాంక్ యూ దయేంద్ర గారు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి